हाय फ्रेंड्स, वेलकम टू जीवीके एंटरटेनमेंट्स। నా కొడుకులు కోడళ్ళు వచ్చారు రాత్రి, వాళ్ళకు నచ్చింది వండి పెడతా. ఇప్పుడు వాళ్ళని అడిగి ఏదంటే అది చేసి పెడతా వాళ్ళకు. నేను నాని నాని ఇజ్జమ్మా నాని అభి లేనానా, ఏముండాలి నాని, ఏం కూర ఉండాలి, ఏం టిఫిన్ చేయాలి, లేవురు నానా, లే ఇక్కమా ఇక్క పండు, లేనానా, లేనానా, ఏముండాలి, లేనానా, ఏం కూర ఉన్నాయి, బాయికాడ బాయికాడ పాలకూర ఉంది, పాలకూర పాలకూర వెళ్తుంది, మనకు ఇష్టం వచ్చినట్టు పాలకూర పప్పు చేయి, నువ్వు చేసావు కదా ఆ స్టైల్ లో తింటాం, చేసేపోయినాక ఇప్పుడైతే లేపవు, చేసుకోండి, లేపు, మాకు నిద్ర వస్తుంది, తర్వాత లేపు. సరే నాన్న, నీకే ఉండాలి నాన్న, నిజమా అంతే పప్పు అనే చెప్పిన సేమ్ అదే నీకు నాన్న, ఇక్కమ్మా ఏదో ఒకటి ఉండాలి. పులిహోర ఇష్టంగా చేయనా? పాలకూర పప్పు నీ ఇష్టం, నువ్వు చేస్తావు కదా ఆ స్టైల్ లో చేయి, మంచిగా చేయి, తర్వాత లేపు, మాకు నిద్ర వస్తుంది. సరే నాన్న, అన్ని చేసినాక లేపుతా, మరి లేవు. ఫ్రిడ్జ్ లో పాలకూర ఉంది, నేను నైట్ పోసుకొచ్చిండు, ఫ్రెష్ గా తెస్తా. ఏం చేస్తున్నావు అత్తమ్మా? పాలకూర పప్పు వండుతున్నా. పాలకూర పప్పు చేయమన్నారు, పాలకూర పప్పు వండా, నన్ను ఫ్రిడ్జ్ లో ఉంది తెద్దాం అనుకుంటున్నా. ఈ రోజు కూడా నువ్వే చేస్తావా అత్తమ్మా? మేము చేస్తాం, మంచిగా చేయాలి మరి, టేస్ట్ గా, మళ్ళీ మంచిగా లేకపోతే మళ్ళీ వాళ్ళు తినరు. చూడు మరి, అసలే విజయ్ కలుగుతాడు. మంచిగా చేద్దాం మాకు ఈరోజు అత్తమ్మ దగ్గర, మంచిగా పేరేసుకుందాం. అవునక్కా, ఇవాళ మంచిగా చేద్దాం మనం. అవునరా, మంచిగా చేద్దాం. పాలకూర పప్పులో రెండు దోసకాయలు వేస్తే మస్తు ఉంటది. కొంచెం చింతపండు ఇక్కేసి కూడా బాగుంటుంది. ఎల్లిపాయలు ఎన్ని మిరపకాయలు వేస్తే మంచిగా ఉంటుంది అక్క, పోపు చేసే. సరే అట్లనే చేద్దాం. నువ్వు పాలకూర వేయి, తర్వాత అప్పుడుగా పెడతాది, నేను దోసకాయలు కట్టి. సరే అక్క. రుచిక పప్పు ఉడకబెట్టుకోరా, ఉప్పు ఏమేకు డైరెక్ట్ అట్లా పెట్టేసి. A few minutes later. పప్పు ఉడికినట్టుందిగా. ఏంది అట్లా చూస్తున్నావు? నీళ్ళు అమ్మా, మంచి నీళ్ళు. చూస్తున్నత్తమ్మా, ఏంది ముగ్గురు వచ్చారు, కూర మాడిపోగాల, పోరి పోరి. అయిపోయింది అత్తమ్మా, బంద్ చేసినాం, పో పెట్టడమే లేదు. ముగ్గురం కలిపోండి, సరే అత్తమ్మా. ఏ ఆకలి అవుతుంది, జల్ది జల్ది తీసుకురావాలి. అయినా కాలేదా మీ వంటలు? వస్తున్నాం మీకోసమే, వెయిటింగ్. మంచి ఆకలి వస్తుంది, మంచిగా ఉన్నట్టుగా ఎవరో వేటర్ తినేస్తాం. ఇక సరే, మంచి ఆకలి అవుతుంది గట్టిగా. కొంచెం
ఏమైంది అట్లా చేస్తారు ఎవరు ఉండరు అవునా ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడు ఒకసారి నేను ఉండలేదు సార్ నేను అసలే ఉండలే చెల్ చెల్ అసలే ఉండలే నువ్వు ఉండలే ఆమె ఉండలే ఇంకో రెండు నాకు తెలిసి నువ్వే ఉండు నేను ఉండలే తీసుకోకండి నేను అసలు నేను ఉండలే ఉండలే నువ్వే ఉన్నట్టు నాకు ఈమె డౌట్ ఉంది నువ్వేలే నువ్వేలే ఇంకో రేసిరే ఉప్పు అంటే నేను అత్తమ్మ దగ్గర మంచి జరగాలని మీ ఇద్దరి తోరు ఒక రేసి దీపికా కేసి నేను నేను అసలే వేయలే నువ్వే వేసినట్టు నేను వేయలేదే కానీ దేవుడు కాదండి కూరలు ఉప్పు ఎక్కువ కొట్టుకుంటారు వాళ్ళు ఏం పర్లేదు వాళ్ళకు ఉప్పు ఎక్కువ వేసి కొట్టుకుంటారు రావు 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 ఏమైంది కూరలుంచడానికి కూరలు ఉప్పు ఎక్కువ నువ్వేలే 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 మరి వచ్చింది ఫస్ట్ చెప్పి ఫస్ట్ మీరు అసలు ఏమైందంటే మామయ్య అత్మ మా ముగ్గురిని కూర వండమన్నది ముగ్గురం కలిపి వండాం మీ ముగ్గురు ఎవరేదు మీతో పాటు ఉందా గుర్తు చేసుకోరు మాతో పాటు ఇందాక నేను నీళ్ళు అమ్మన్నప్పుడు మీరు ముగ్గురు వచ్చారు కదా నాతో పాటు అప్పుడు అమ్ములు ఏడుంది అమ్ములు అమ్ములుంది మామయ్య అమ్ములు చేతిలో ఏముంది అమ్ములు చేతిలో ఉప్పు ఉంది మామయ్య ముగ్గురు చూసిరా ముగ్గురు అమ్ముకోలే నేను పోయి అమ్ములు తీసుకు సాగురి మీకు కంగారు కొట్టుకోరి అమ్ములు ఇక్కడ రారి మీరు నీళ్ళు వాసరు తప్ప పంచాయతీ ఎక్కువ పట్టుందిగా ఇక్కడ రారి జీవికే ఎంటర్టైన్మెంట్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొద్దిగా మనం అసలు మర్చిపోకూరి అలా